హలో హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసా. పొద్దు పొద్దునే అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న గ్రూప్ 1 ప్రిలిమ్సరీ ఎగ్జామ్ జరిగింది, మీ అందరికి తెలుసు టిఎస్ ఎగ్జామ్. ఇందులో భాగంగా మరొక హిస్టరీ ప్రశ్నను ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొఘలాయిల పీరియడ్లో చిత్రకారుల గురించి అడిగారు ఒక ప్రశ్న. మొఘలాయిల కాలంలో చిత్రకారుల గురించి అడిగారు. యాక్చువల్లీ ఆర్టిస్టులనే అనాలి, పెయింటర్స్ అన్నారు. ఇది ఒక వెరైటీ, పెయింటర్స్ మొఘల్ ఆస్థానాలు అని అన్నారు. పెయింటర్స్ అంటే రెండు రకాలు వస్తారు, గోడ మీద పెయింట్ వేసేవాళ్ళు వస్తారు. ఆర్టిస్టులు అంటే చిత్రకారులనే వస్తారు. ఆర్టిస్టులు అంటే కొంచెం అఫీషియల్గా యూజ్ చేసాను మేము. సరే, ఎనీ హౌ క్వశ్చన్ ఎలా ఉన్నా ఇది ఒక డెప్త్ క్వశ్చన్. సాధారణంగా ఫలానా రాజుకాలంలో చిత్రకారుడు ఎవరు, లేదా ఈ చిత్రకారుడు ఏ రాజుకాలంలో ఉండేవాడు అని అడుగుతారు. బేసికల్లీ ఎక్కడేమడిగినా లోతైనటువంటి ప్రశ్నలు అన్నట్టు. వాటిల్లో ఇదొకటి. మ్యాచ్ ది ఫాలోయింగ్, దీంట్లో మీర్ సయ్యద్ అలీ, దశ్వంత్, ఉస్తాద్ మన్సూర్, మీర్ హాషిం అని చిత్రకారులను ఒక పక్కన పెట్టాడు. రెండో పక్కేమో హుమాయూన్ అక్బర్, జహంగీర్ షాజహాన్ వరుసగా పెట్టాడు. లక్కీలీ ఏంటంటే ఏ వరుసగా ఆ వరుస పెయిర్స్ కరెక్ట్, ప్రతి పెయిరు కరెక్టే, కరెక్ట్గా ఇచ్చాడు అన్నట్టు జతపరచండి అది. మీర్ సయ్యద్ అలీ హుమాయూన్ కాలమే, అర్థమైందా? దశవంత్ అక్బర్ కాలమే, ఉస్తాద్ మన్సూర్ జహంగీర్ కాలమే, దెన్ మీర్ హాషిం షాజహాన్ కాలమే. గొప్ప చిత్రకారులు. ఇన్ ది పీరియడ్ ఆఫ్ మొఘల్స్ ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ ఫార్మ్డ్ బై హుమాయూన్. ఫస్ట్ టైం హుమాయూన్ క్రియేటెడ్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అఫీషియల్ పెయింటింగ్స్. అధికారిక పెయింటింగ్ల కోసరం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఫామ్ చేసిన మొఘలాయి రాజు ఎవరు అంటే హుమాయూన్. ఇతను సయ్యద్ అలీ అబూ సమద్, సయ్యద్ అలీ అబూ సమద్ అనే ఇద్దరిని పర్షియా నుంచి తెప్పించాడు. తన ఆస్థానంలో పెట్టి బొమ్మలు గీయించాడు. యుద్ధాలు, కథలు, గొప్ప కథలు, అలానే రాయల్ లైఫ్లు, హంటింగ్ సీన్స్, రైట్, మైథాలజీ, ఇవన్నీ మొఘలాయిల యొక్క చిత్రశాలలు, చిత్రాల్లో ఉన్నాయన్నట్టు. మొఘలాయిల చిత్రకళపై పర్షియా ఇండియాకు వచ్చేటప్పుడు హిందూ, జైన, బౌద్ధ మతాల ప్రభావం మొఘలాయిల చిత్రకళపై ప్రధానంగా పడతాయి. దట్స్ వై సయ్యద్ అలీ, అబూ సమద్, హుమాయూన్, దెన్ ఆల్సో దశ్వంత్, దెన్ ఆల్సో బసవన్న అక్బర్ పీరియడ్, ఇంకా ఉన్నారు ఉస్తాద్ మన్సూర్, గోవర్ధన్ జహంగీర్ పీరియడ్, మీర్ హాషిం షాజహాన్ పీరియడ్, భవానీదాస్ ఔరంగజేబు పీరియడ్. ఏదో లైట్గా ఔరంగజేబు పెయింటింగ్స్ అన్నా నచ్చవు, ఏదో అతని పరిపాలన అదొక రకం. మరి మొఘలాయిల పీరియడ్లో ఈ చిత్రకారుల్లో మళ్ళీ మీకు మరోసారి నేను మీకు మళ్ళీ మరోసారి చెప్తాను. మీర్ సయ్యద్ అలీ హుమాయూన్, దశ్వంత్ అక్బర్, ఉస్తాద్ మన్సూర్ జహంగీర్, మీర్ హాషిం షాజహాన్. ఇంకా మీరు ఎక్స్ట్రా మనం తెలుసుకోవాలి కాబట్టి ఔరంగజేబు ఆస్థానంలో భవానీదాస్ అని ఆయన ఉండేవాడు. ఆ తర్వాత గోవర్ధన్ అనే చిత్రకారుడు చాలా ఫేమస్. ఇతను అక్బర్ కాలంలో ఉన్నాడు, జహంగీర్ కాలంలో ఉన్నాడు, షాజహాన్ కాలంలో కూడా ఉన్నాడు గోవర్ధన్ అని ఆయన. ముగ్గురు మొఘలాయి రాజుల వద్ద చిత్రకారుడిగా ఎవరున్నారు అంటే గోవర్ధన్ అని ఆయన ఉన్నాడు. ఎవరు ముగ్గురు ఆస్థానాల్లో? అక్బర్ ఆస్థానంలో ఉన్నాడు, జహంగీర్ ఆస్థానంలో ఉన్నాడు, షాజహాన్ ఆస్థానంలో కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇక జహంగీర్ పీరియడ్లో మీకు చెప్పాను ఉస్తాద్ మన్సూర్ అని. ఉస్తాద్ మన్సూర్ కెరియర్ యాక్చువల్లీ అక్బర్ పీరియడ్లో మొదలైంది, అక్బర్ కుమారుడు జహంగీర్ పీరియడ్లో పీక్కి వెళ్ళింది. కాబట్టి ఉస్తాద్ మన్సూర్ అక్బర్ అని పెట్టకూడదు, ఆన్సర్ జహంగీర్ అనే పెట్టాలి. ఉస్తాద్ మన్సూర్
బాగా అతనికి పేరు తెచ్చిపెట్టిన ఆ యొక్క చిత్రాలు ఏంటంటే సైబీరియన్ క్రేన్ ఒకటి, డోడో అనేది ఒకటి. సైబీరియన్ క్రేన్, సైబీరియన్ కొంగ, డిఓడిఓ డోడో అనే రెండు చిత్రాలు బాగా పేరు సంపాదించి పెట్టాయి. ఎవరికి పేరు సంపాదించి పెట్టాయి? మన్సూర్ అనే ఆయనకి. ఫర్ ఎగ్జాంపుల్, మొఘలాయల పీరియడ్లో దశవంత్, బసవన్, మిస్కిన్, గోవర్ధన్ ఇలాంటి వాళ్ళు ఫేమస్ పెయింటర్స్ మొఘలాయి పీరియడ్లో, గుర్తుపెట్టుకోవాలి. అయితే ముఖ్యంగా అక్బర్ ఆస్థానంలో దశవంత్, బస్వన్ దుమ్ము లోపారు తమ చిత్రాల ద్వారా. యుద్ధాల బొమ్మ చిత్రాలు గీయడం, గొప్ప గొప్ప కథల చిత్రాలు, రాయల్ లైఫ్ను చిత్రీకరించడం, హంటింగ్ సీన్లు, యానిమల్సు, మైథాలజీ, దీస్ ఆర్ ద కథా వస్తువులు పెయింటింగ్స్కి మొఘలాయి పీరియడ్లో. అంతకన్నా మించి మహిళా చిత్రకారిణులు మొఘలాయిల ఆస్థానంలో 5 ఉన్నారు. మహిళా చిత్రకారిణులు మొఘలాయిల ఆస్థానంలో 5 ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చి సఫియా భాను, రుఖియా భాను, ఖుర్షిద్ భాను, నూరి, నిని అనేవాళ్ళు. సఫియా భాను, రుఖయా భాను, ఖుర్షిద్ భాను, నూరి, నూరి ఎన్యుఆర్ఐ, నిని ఎన్ఈఎన్ఐ, వీళ్ళు మహిళా పెయింటర్స్, సారీ మహిళా చిత్రకారిణులు. ఇది పీరియడ్ ఆఫ్ మొఘలాయిస్. దట్స్ వై ఇది కొంచెం టఫెస్ట్ క్వశ్చన్నే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయొచ్చు. ఒక ఇద్దరు దొరికిపోతే, ఇద్దరు ఈజీగా దొరికిపోతారబ్బా, కనీసం ఇద్దరన్నా మనకు దొరకాలి, అది ముగ్గురన్నా దొరకాలి, ఒకటి ఈజీగా దొరికిపోతాడు. ఇద్దరు దొరికినా మిగతా ఇద్దరిని కొద్దిగా ఎనలైజ్ చేసి, అసెస్ చేసి మనం ఆన్సర్ పెట్టవచ్చు. మీరు సయ్యద్ అలీ, హుమాయూన్, దశవంత్, అక్బర్, ఉస్తాద్ మన్సూర్, జహంగీర్, మీర్ హాషిం, షాజహాన్. ఇది రైట్. ఆ తర్వాత మనకి కాకతీయుల పీరియడ్లో, దాదాపుగా కాకతీయుల పీరియడ్లో మనకి ఒక నిమిషం, కాకతీయుల పీరియడ్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, కాకతీయుల పీరియడ్లో 3-4 ప్రశ్నలు అడిగారు, అది కొంచెం తీసేయండి. కాకతీయుల పీరియడ్లో 3-4 ప్రశ్నలు అడిగారు, శాతవాహనులు అడగలే, అర్థం అట్లా వేములవాడ చాళుక్యులు అడగలే, కళ్యాణ చాళుక్యులు అడగలే, కాకతీయులు మాత్రం వాళ్ళకి కనపడింది. మరి మిగతావి అంత శాతవాహనాస్ ఇవన్నీ కూడా మరి అవసరం లేదు. అసలు ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తాయని ఇస్తే బాగుంటుంది. అన్నీ చదువుకుపోతే కొన్ని టాపిక్స్ టచ్ అయిపోతే అంటే అవి ఇంపార్టెంట్ కదా. ఏమో లోగుట్టు పెరుమాళ్ళకే తెలియాలి అన్నట్టు వాళ్ళకే తెలియాలి. సరే మరి ఇది ఈజీ క్వశ్చనే, కాకతీయుల పీరియడ్లో కొద్దిగా చదువుకుంటే ఈజీయే. అదేంటంటే, కాకతీయుల కాలంలో శైవం మీద ఈ ప్రశ్న వచ్చింది, పండితత్రయం ఎవరు అని. పండితత్రయం అంటే లిటరేచర్లో పండితత్రయం కాదు, శైవిజంలో పండితత్రయం. కాకతీయుల అధికార మతం శైవం, దుమ్ము లేపారు శైవాన్ని, అక్కడక్కడ వీర శైవాన్ని, అక్కడక్కడ కాపోలిక, అక్కడక్కడ పాశుపత, అక్కడక్కడ వీరశైవమే మన తెలుగునాట లింగాయతగా పరిణామక్రమం చెందింది. కాబట్టి జర గుర్తుపెట్టుకోండి, ఇందులో పండితత్రయం ఎవరు అన్నారు, శైవంలో పండితత్రయం, నాట్ లిటరేచర్లో కవిత్రయం లాగా కాదు, కానే కాదు. ఎస్, ఇక్కడ చూడండి, ఇందులో 4 రకాల శైవ పండితత్రయం కాకతీయుల పీరియడ్లో ఉంది. 4 రకాల శైవ పండితత్రయం కాకతీయుల పీరియడ్లో ఉంది, జర గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో రేవణ, మరుల, ఏకోరామ. రేవణ మరుల ఏకోరామ వీళ్ళ ముగ్గురిని అప్పుడున్న శైవంలో సిద్ధత్రయం అని పిలుస్తారు. ఆఫ్టర్ దట్ ఉద్భటారాధ్య, వేమనారాధ్య, విశ్వారాధ్య. ఉద్భటారాధ్య, వేమనారాధ్య, విశ్వారాధ్య. ఉద్భట UDBHATA ఉద్భటారాధ్య, కొద్ది గుర్తుపెట్టుకోవాలి. వేమనారాధ్య, విశ్వారాధ్య వీళ్ళ ముగ్గురిని ఆరాధ్యత్రయం అంటారు. ఎస్. ఆ తరువాత శ్రీకంఠాచార్య, హరదత్తాచార్య,
భాస్కరాచార్య, శ్రీకంఠాచార్య, హరదత్తాచార్య, భాస్కరాచార్య వీరు ముగ్గురిని ఆచార్యత్రయం అంటారు. సిద్ధత్రయం, ఆరాధ్యత్రయం, ఆచార్యత్రయం. నెక్స్ట్ శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, మంచన పండితుడు వీళ్ళ ముగ్గురిని పండితత్రయం అని పిలుస్తారు. సిద్ధత్రయం, ఆరాధ్యత్రయం, ఆచార్యత్రయం, పండితత్రయం. రైట్, మళ్ళీ చూడండి. రేవణ, మరుల, ఏకోరామ వీళ్ళు శైవంలో సిద్ధత్రయం, సిద్ధత్రయం, సిద్ధుల త్రయం. నెక్స్ట్ ఉద్భటారాధ్య, వేమనారాధ్య, దెన్ ఆల్సో విశ్వారాధ్య వీళ్ళు శైవంలో ఆరాధ్యత్రయం. శ్రీకంఠాచార్య, హరదత్తాచార్య, హరదత్తాచార్య, భాస్కరాచార్య వీళ్ళు ఆచార్యత్రయం శైవంలో. మల్లికార్జున పండితారాధ్యుడు, దెన్ మంచన, దెన్ శ్రీపతి పండితుడు వీళ్ళు పండితత్రయం. మళ్ళీ చూడండి మరోసారి. రేవణ, మరుల, ఏకోరామ సిద్ధత్రయం, ఉద్భటారాధ్య, వేమనారాధ్య, విశ్వారాధ్య ఆచార్యత్రయం. కంఠాచార్య, హరదత్తాచార్య, భాస్కరాచార్య అనేవాళ్ళు ఆచార్యత్రయం. దెన్ ఆల్సో శ్రీపతి పండిత్, మల్లికార్జున పండితారాధ్య, మంచన పండితత్రయం. మళ్ళీ చూడండి ఇంకొకసారి, లాస్ట్ సారి విసిగించనిక. రేవణ, మరుల, ఏకోరామ సిద్ధత్రయం శైవంలో. ఉద్భటారాధ్య, ఉద్భటారాధ్య, వేమనారాధ్య, విశ్వారాధ్య ఆరాధ్యత్రయం, ఆరాధ్యత్రయం. దెన్ కంఠాచార్య, హరదత్తాచార్య, భాస్కరాచార్య ఆచార్యత్రయం. మల్లికార్జున పండితారాధ్య, శ్రీపతి పండితుడు, మంచన పండితుడు వీళ్ళు పండితత్రయం. ఇన్ ది పీరియడ్ ఆఫ్ పర్టికులర్లీ కాకతీయాస్, కాకతీయ పీరియడ్లో వీరశైవం ఉచ్చస్థితిలో ఉంది కర్ణాటకలో, ఒక అభివృద్ధి స్థితిలో ఉంది కర్ణాటకలో బసవాడు. బట్ వీరశైవం కూడా పర్టికులర్గా ఆంధ్ర రీజియన్ కాకుండా తెలంగాణ రీజియన్లో వీరశైవం బాగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణలో పర్టికులర్లీ తెలంగాణ స్టేట్లో మెదక్కు, నారాయణ ఖేడు, దెన్ ఆల్సో పటాన్ చెరువు, ఈ జహీరాబాద్, ఈ బెల్టులో ఎక్కువగా బసవేశ్వరుడి యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి బై ది ఎఫెక్ట్ ఆఫ్ కర్ణాటిక్ వీరశైవ కల్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంతే వివరంగా మరికొన్ని క్వశ్చన్లకి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. బాగా చదవండి, అందరూ చదవండి, రెండు రాష్ట్రాల పిల్లలు కూడా చదవండి, కొంచెం కష్టపడండి, టెక్స్ట్ పుస్తకాలు చదవండి. అంటే వాటి నుంచి రిఫరెన్స్ పుస్తకాలు వద్దురు కానీ. ఉంటా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు కూడా కష్టపడండి.